నమస్కారం, ఆలోచనామృతానికి స్వాగతం, సుస్వాగతం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూలై 8న రేపు వరంగల్ పర్యటన రాబోతున్నారు. ఇంకొక 6 నెలలలోపు తెలంగాణ ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. పార్టీ ఏదైనా ప్రభుత్వం కొత్తదే. అలాంటి పరిస్థితులలో ఎన్నికల ముందు ఏవైతే ఈ 2023 డిసెంబర్లోగా జరగాల్సిన ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలలో నరేంద్ర మోడీ ఇవాళ జూలై 8 జూలై 8 రెండు రోజుల్లో పర్యటించబోతున్నారు. అందులో భాగంగా రేపు హైదరాబాద్ మీదుగా వరంగల్ రాబోతున్నారు. ఈ వరంగల్ సభకి మరి ముఖ్యమంత్రిగా కేసీఆర్ హాజరవుతారా లేదా అనే ఉత్కంఠకు కేటీఆర్ తెరదించారు. తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీ, అట్లాగే ద్రోహం చేసిన ప్రధానమంత్రి సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళరు అని ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ స్వయంగా ప్రకటించకపోయినా టీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ప్రకటించడంతో ఇది వాస్తవం ముఖ్యమంత్రి వెళ్ళరు అని రుజువైంది. దీని కారణాలు ఏమిటి ఒకసారి విశ్లేషించుకుంటే, గత 9 ఏళ్ల క్రితం తెలంగాణ ఏర్పడిన కొత్తలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు వెనుకైతే, అటు పక్కన ఎన్డీఏ గవర్నమెంట్ నరేంద్ర దామోదర మోడీ ఆయన ప్రధానమంత్రిగా అక్కడ ఎన్నికై ప్రభుత్వాలను నడుపుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన సఖ్యత కోసం ఒక రకంగా చెప్పాలంటే, కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొంత ప్రయత్నం చేశారు. దాని నరేంద్ర మోడీ ఏ తీర్మానం చేసినా, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, నోట్ల రద్దు నుంచి మొదలుకొని అనేక విషయాలలో పార్లమెంట్ సాక్షిగా టీఆర్ఎస్ అక్కడ ఓటేసింది బీజేపీ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి. కానీ దాని ప్రతిఫలంగా ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేకపోగా 2019 పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా బద్ధశత్రుత్వం ఏర్పడింది. అప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం నుంచి మరి అనేక అవార్డులు, రివార్డులు పొందిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరి రూపాయి కూడా అదనంగా ఇవ్వకుండా ఇచ్చిన రూపాయలకు కూడా లెక్కలు చెప్పాలని అనడం, ఇచ్చిన రూపాయలను కూడా ఆఖరికి చివరికి ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన జీతాలను కూడా ఏదో తెలంగాణకు ఇస్తున్నామని చెప్పడం, దాంతో ఇది పెద్ద ఎత్తున ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్యన పెద్ద ఎత్తున విభేదాలకు దారితీసింది. గతంలో 4 సార్లు ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు కనీసం ఎదురెళ్లకుండా, ఆయన వారిని కలవకుండా ఈ విభేదాలు మరింత తీవ్రతరమైనాయి. ఆ రకంగా చూసుకుంటే ప్రస్తుతం గత 2 ఏళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 5వ సారి రాష్ట్రానికి రాబోతున్నారు. గతంలో వచ్చిన 4 సభల్లో 3 అనధికారికమైనవి. ఉదాహరణకు మనకు ముచ్చింతల్లో సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ కానీ, ఐబీఏ ఇండియన్ బిజినెస్ స్కూల్ మనకు అక్కడ కార్యక్రమం కానీ, ఇతరత్ర కార్యక్రమాలన్నీ కూడా ప్రైవేట్ అయితే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు విచ్చేయడం కానీ, జాతీయ కార్యవర్గ సమావేశాలకు విచ్చేయడం కానీ ఇవన్నీ ప్రైవేట్ పరమైనవి. కానీ ఒకే ఒకటి గతంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, అట్లాగే కొన్ని అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు వచ్చిన మోడీ సభ, మరి 22-23 ఫిబ్రవరిలో జరిగిన మోడీ సభ మాత్రమే అధికారికమైంది. దానికి వెళ్ళలేదు. ముఖ్యమంత్రి గారికి ఒక కుర్చీ కూడా వేశారు. అక్కడ ప్రోటోకాల్ ప్రకారం ప్రధానమంత్రి తర్వాత ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కన్నా ముందు మాట్లాడాల్సి ఉండే, అక్కడికి వెళ్ళలేదు. అధికారిక సభ బహిష్కారం మాత్రం అదొక్కటే. కానీ ఇప్పుడు వరంగల్లో జరిగే సభ కూడా ఇట్లాంటిదే. అధికారిక సభ మరి చాలా శంకుస్థాపనలు, జాతీయ రహదారుల నుంచి మొదలుపెడితే మరి కోచ్ ఫ్యాక్టరీ అని హామీని పక్కన పెట్టి ఇప్పుడు రిపేర్ సెంటర్గా తీసుకొచ్చి కాజీపేట కోచ్ రిపేర్ సెంటర్కు వచ్చింది. ఆ రకంగా 4 ఈ క్రమంలో మరి ముఖ్యమంత్రిగా ప్రోటోకాల్ పాటించి అక్కడికి వెళతారా లేరన్న దానికి చాలా రాజకీయ పరిణామాలు కూడా సంభవించినాయి. ఇటీవల ఎవరికి ఏ టీం ఎవరు, బి టీం ఎవరు అనే విమర్శల్లో మరి మళ్ళీ ఇటీవల రాష్ట్ర మనకు మన బీఆర్ఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ కేంద్ర మంత్రులను కొందరిని కలవడం, తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడడంతో మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదిరింది. ఆ రెండు పార్టీల మధ్యన ఏ టీం బి టీంగా వ్యవహరిస్తూ మరి
లిక్కర్ స్కామ్ కేసులో కవితను తప్పించడానికే ఈ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఢిల్లీ టూర్లు ఉన్నాయని చెప్పి ఒక విమర్శ వచ్చింది. కనుక ఈ సందర్భంలో మరి ప్రోటోకాల్ పాటిస్తూ అధికారిక సభ కనుక వరంగల్ సభకు కనుక కేసీఆర్ వెళితే ఇది మరింత భగ్గుమంటుంది. వీళ్ళందరి మధ్యన బీజేపీ బీఆర్ఎస్ మధ్యన సఖ్యత కుదిరింది, తన కూతురు కేసుల కోసమే నరేంద్ర మోడీని కలుస్తున్నారు అనే ఒక మాట ఒక అపవాదం వచ్చే అవకాశం ఉంది. కనుక రాజకీయంగా ఆలోచించి ఒకటి, అట్లాగే అభివృద్ధి పక్షంలో అభివృద్ధి పనుల విషయంలో తెలంగాణకు జరుగుతున్న వివక్షకు నిరసనగా ఒకటి, అంటే ఈ రెండింటి మధ్యన మరి ఆలోచించి కేసీఆర్ గారు ఈ సభకు పోకపోవడానికి నిర్ణయించుకున్నారని అర్థమవుతుంది. కానీ పెద్దగా ఒరిగేది ఏం లేదు కూడా, ఇప్పుడు ఇవాళ పోకపోవడం వల్ల కొత్తగా లేదు జరిగేదేం లేదు, ఇవాళ ఇప్పుడు పోవడం వల్ల కూడా కొత్తగా ఒరిగేదేం లేదు. పోవడం వల్ల మాత్రం రాజకీయ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే బాధతోనే ఒక అపవాదం మీద పడుతుంది అనే దాంతోనే కేసీఆర్ వెళ్ళకపోవడం జరుగుతుందని మనం అనుకోవచ్చు. ఏదేమైనా సరే మరి బీజేపీ నాయకులు కూడా తెలంగాణ రాష్ట్రానికి, అట్లాగే ప్రధానమంత్రి మోడీ కూడా రేపటి సభలో సమాధానం చెప్పవలసి వస్తుంది. అంటే ఈ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు నిధుల వరద ఇస్తున్నట్టు వాడుతున్నట్టు శంకుస్థాపనలు చేసి ఆ తర్వాత ఎన్ని రోజులకు అది సాకారం అవుతుందో తెలియదు. కానీ మొత్తం మీద విభజన హామీలు అమలు చేయడంలో గత 9 ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి మోదీ చెప్తారా లేక ఇప్పుడు మేల్కొంటారా అనేది ఒకటి. రెండోది, ఇప్పటిదాకా జరిగిన అన్యాయానికి ప్రతిగా మరి కొన్ని కనీసం విభజన హామీలను అమలు చేస్తామనే మాటనే మాత్రం మాట్లాడతారా లేక బీఆర్ఎస్ మీద కుటుంబ పాలన అంటూ కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేసి వెళ్ళిపోతారా అనేది రేపటిదాకా వేచి చూడాలి. ఏదేమైనా సరే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ పట్ల సానుకూల వైఖరి లేదు. ఎందుకంటే అభివృద్ధి ప్రధానంగా భావించే ప్రజలు పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రానికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ కేంద్ర ప్రభుత్వంలో గత 9 ఏళ్ళుగా అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏం చేసింది అనే ఒక ప్రశ్న వస్తుంది. కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు తెలంగాణ రాజకీయాలకు తేడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 3 ప్రధాన ప్రతిపక్షంతో పాటు అధికార పక్షం కూడా అట్లానే జనసేనతో పాటు అటు పక్కన బీజేపీకి ఎదురు నిలవకుండా పోరాడకుండా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. పోరాడదామనుకున్న కమ్యూనిస్టులకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ అక్కడ పెద్ద ప్రాతినిధ్యం లేదు. కానీ తెలంగాణలో అట్ట కాదు, ఇటు వైపు కాంగ్రెస్ పోరాడుతుంది బీజేపీతోని, అట్లానే టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ కూడా పోరాడుతుంది. కనుక ఇక్కడ 3 ముక్కలాట జరిగే అవకాశం ఉంది. కనుక రేపటి సమావేశం ఖచ్చితంగా రాజకీయాల తీరు మారుస్తుంది. రేపు సమావేశానికి కేసీఆర్ వెళితే ఓ రకమైన విమర్శలు వస్తాయి, వెళ్ళకపోతే ఎట్లా విమర్శ తప్పదు, వెళ్ళినా వెళ్ళకపోయినా విమర్శలు బారిన పడకుండా వెళ్లకుండా ఉండడమే మంచిదని కేసీఆర్ గారు నిర్ణయించుకున్నట్టున్నారు. కానీ ఏదేమైనా సరే తెలంగాణ రాష్ట్రానికి విభజన హామీ విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్న హామీలను ఇప్పటికైనా అమలు పరుస్తామని వాగ్దానం చేసైనా కొంతవరకు తెలంగాణ ప్రజల ఆవేశ మనకు ఆగ్రహాగ్ని చల్లార్చే ప్రయత్నం చేస్తారా లేక రొటీన్గా మరి అంతకుముందు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు వచ్చినట్టు వచ్చి మరి రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు ఎన్నికల సభగా మారుస్తారా అనేది రేపటికి తెలుస్తుంది. కానీ వైజ్ మ్యాన్గా ఒక స్టేట్స్మెన్గా ఒకవేళ బీజేపీ కానీ అంటే మన నరేంద్ర మోడీ గారి ఆలోచన చేస్తే ఇప్పటికైనా కొన్ని పనులు చేయొచ్చు. ఉదాహరణకు మెట్రో విస్తరణ గురించి మాట్లాడవచ్చు, చేస్తామని హామీ హైదరాబాద్ మెట్రో, అలాగే వరంగల్ లాంటి నగరానికి కూడా మెట్రో ఇస్తామన్నారు. MMTS పొడిగింపు విషయంలో కూడా హామీలు ఇవ్వచ్చు. అలాగే రక్షణ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పాల్సిన భూములు, ఉదాహరణకు హైదరాబాద్ మల్కాజ్గిరి ఆ ప్రాంతంలో మరి కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న రైల్వే లైన్లు మీద ఓవర్ బ్రిడ్జ్లు కానీ, అట్లాగే రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ కానీ, అట్లాగే రోడ్ల మూసివేత మీద రక్షణ శాఖ మంత్రులు ప్రతిసారి విజ్ఞప్తి చేస్తుంటే పట్టించుకొని వైనాన్ని ఇప్పటికైనా అక్కడ రోడ్ల మూసివేత జరగదాను, లేకపోతే ఆల్టర్నేట్ రోడ్లను డెవలప్ చేస్తామను, అట్లాగే జూబ్లీ బస్ స్టేషన్ నుంచి తూముకుంట వరకు ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి రక్షణ శాఖ భూములు ఇచ్చేది ఉంది, వాటి విషయంలో సానుకూలంగా స్పందిస్తారా, అట్లానే మనకు బోయినపల్లి నుంచి మన సుచిత్ర మీదుగా మనకు ఔటర్ రింగ్ రోడ్ వరకు ఏదైతుందో అక్కడ కూడా రక్షణ శాఖ భూములు అవసరం ఉన్నాయి, అక్కడ కూడా స్పందిస్తారా, ఇవన్నీ వేచి చూడాలి. కానీ నిజంగానే రాష్ట్ర బీజేపీ పార్టీ కనుక కొంచెమైనా తెలివి ఉంటే, కొంచెమైనా తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఉంటే, తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రేమ ఉంటే నరేంద్ర మోడీకి ఇవన్నీ వివరించి ఇప్పటికైనా సరే వీటి పట్ల ఖచ్చితమైన హామీలు తీసుకుంటే కొంతవరకు బీజేపీ పార్టీ మీద కానీ నరేంద్ర మోడీ మీద ఉన్న తెలంగాణ అభివృద్ధి కోరుకునే ప్రజలకు కొంత ఊరట కలుగుతుంది. లేకపోతే రొటీన్గా ఈ సమావేశం జరపాలి, కేసీఆర్ను రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించి వెళ్ళాలి అనుకుంటే పెద్దగా
అవకాశాలు ఏమి ఉండవు. కనుక ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధి పట్ల బీజేపీ తన మనకేదైతే కక్షపూరిత వైఖరిని మానుకొని తెలంగాణ ప్రజలు వేరు, రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం వేరు అని భావిస్తే తెలంగాణ అభివృద్ధి పట్ల కొంత సానుకూల ప్రకటనలు వస్తాయి. కాదు కాదు, కేసీఆర్ పోయేదాకా మేమేమి పనులు చేయము, రేపు మేము అధికారంలోకి వచ్చినాకనే చేస్తామంటే రేపటి బిర్యానీ కోసం ఎవరు ఆశపడరు. ఇవాళ కార్యమెత్తుకులైనా తిందామనుకుంటారు. కనుక ఇవాళ బీజేపీ టీఆర్ఎస్ రాజకీయాలు భార్యాభర్తల కొట్లాటలో ప్రజలు బలి పశువులు కాకుండా ఉండాలంటే మరి ఇటు ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించి వెళ్లాల్సిన అవసరం ఎంత ఉందో కేసీఆర్కి. ప్రోటోకాల్ పాటించకుండా అడ్డగించిన అంశాల పట్ల కూడా బీజేపీ నాయకులు, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ఆలోచించి సానుకూల వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాలు వేరు, పార్టీలు వేరు, ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు అశాశ్వతం, ప్రభుత్వాలు ఎప్పటికైనా సరే ఏ పార్టీ ప్రభుత్వమైనా ప్రభుత్వాలు కొనసాగుతాయి, పార్టీలు మాత్రం వేరుగా మారుతాయని చెప్పి గ్రహిస్తే తెలంగాణ అభివృద్ధి పట్ల తమకు కూడా కన్సర్న్ ఉందని ప్రధానమంత్రి భావిస్తే ఇంకో రకంగా ఉంటుంది. లేదు, మేము కక్షపూరితంగా వ్యవహరిస్తాం, రాష్ట్ర ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉన్నంతకాలం మేము దీన్ని అభివృద్ధి చేయమంటే అప్పటికి చూసుకుంటామంటారు, ప్రజలు కరుగాల్చి వాత పెడతారు. అందుకనే ఇప్పటికైనా రేపటి సభ ద్వారా బీజేపీ అట్లాగే నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభ సందేశం ఇస్తారా లేకపోతే రాజకీయ విమర్శలు చేస్తారా అనే దాన్ని బట్టి రేపటి బీజేపీ భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రంలో ఆధారపడి ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. ఏ అజయ్, మీ నాన్నగారిని చూడు, ఈ వయసులో మనం ఇలా ఉండగలమా? తప్పకుండా ఉంటాం, నాన్నగారిలా సరైన ప్లానింగ్ చేసినట్లయితే. అని మనం ఈ వయసు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా? అసలు కాదు, మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేసాం ఎల్ఐసి వారి న్యూ జీవన్ శాంతిలో. ఇది మనకి డిఫర్డ్ అన్యూటీని ఇస్తుంది, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత క్రమం తప్పని ఆదాయం. LIC యొక్క యాన్యుటీ ప్లాన్స్ ఇస్తాయి యాన్యుటీ ఆప్షన్స్ మరియు క్రమం తప్పని ఆదాయం పొందడంలో సౌలభ్యం కూడా. LIC ప్రతి క్షణం మీతోడు.